తెచ్చుకొని మరి నిన్నటి రోజున మరి పదవి బాధ్యతలు పూర్తయినటువంటి గౌరవ సర్పంచుల స్థానంలో మరి జిల్లా కలెక్టర్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన దర్పల్లో 28 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది స్పెషల్ ఆఫీసర్ను ప్రతి ఒక్కరికి 2-3 చొప్పున స్పెషల్ ఆఫీసర్స్ గెస్టెడ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. గ్రామ గెస్టెడ్ ఆఫీసర్లకు లేని ప్లేస్లో గ్రామాలకు సూపరింటెండెంట్ క్యాడర్ ఉన్నటువంటి ఆఫీసర్లు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈరోజు 10th అంటే వరకు అందరూ కూడా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా ఛార్జ్ రిపోర్టు మరి జిల్లా ఆఫీసర్లకు డిపిఓ గారికి పంపించడం జరిగింది. అందరు కూడా చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మా సెక్రటరీలకు శానిటేషన్ ప్లాంటేషన్ టాక్సేషన్ అండ్ ప్లాంటేషన్ ఈ 4 అంశాలు తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఎవెన్యూ ప్లాంటేషన్ టాక్సేషన్ పూర్తి చేసుకోవాలి. ప్లాంట్ ఇవి కూడా ఎండిపోకూడదు. ఎవెన్యూ ప్లాంటేషన్లో ఉన్న ఇరువైపులు ఉన్నటువంటి చెట్లు రోడ్లకు ఇరువైపులు ఉన్నటువంటి చెట్లు ఇవి కూడా ఎండిపోకూడదు. వైకుంఠ ధామాల్లో అదేవిధంగా పల్లె ప్రకృతి వనంలో ఉన్నటువంటి ఏ చెట్టు కూడా ఎండిపోకూడదని వాటికి వాటరింగ్ చేయాలని నేను ఆదేశిస్తున్నాను. అదేవిధంగా మార్చ్ వరకు 100% ట్యాక్సులు వసూలు చేయాలని ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీకి స్పెషల్ ఆఫీసర్కు చెప్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ టాక్సేషన్ అన్నీ కూడా ట్యాక్సులు పూర్తి చేయాలని కోరుతున్నాను.